వల్ల మీ అందరి క్రమశిక్షణ వల్ల సిద్ధిపేటలో ఒక కేసు లేదు. ఇది ఈత ఇట్లనే పోవాలన్నా వద్దా? పోవాలంటే ఈత లాక్డౌన్ అయిపోయేదాకా జర దయచేసి కష్టమో నిష్ఠూరమో ఎంత కష్టమైనా సరే ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి. మన ఇళ్లకు మనం పరిమితం కండి. మనం ఏంటంటే ఒక్కసారి కరోనా వైరస్ నుంచి బయటపడితే దోకాలేదు. ఇప్పుడు మనం ప్రపంచంలో రెండు దేశాలు చాలా పెద్దవి. అమెరికా అనేది పెద్దన్నలాగా, ప్రపంచానికి పెద్దన్నలాగా ఉంటుంది. అది మా అంత బలవంతులే లేరు, మా అంత శక్తివంతులు లేరు. అసలు మాకున్నంత డబ్బు కానీ, అంత విలువ కలిగిన ఆస్తులు కానీ, వైద్యం కానీ మాతో పోటీ పడే వాళ్ళే లేరు అనేటువంటి అమెరికా ఇవాళ ఎట్లా గజగజలాడిపోతుందో మీరు చూస్తూ ఉన్నారు. వైద్యంలో పేరు పొందినటువంటి దేశం, చాలా మంచి పేరు ఉంటుంది ఇటలీ దేశంలో. వైద్యం చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది అది. కానీ ఆ ఇటలీలో ఏమవుతుంది, మంచాలు జాలక, వెంటిలేటర్లు జాలక ముసలిలో నిలిచిపెట్టింది. ఇప్పుడు 10 మంది వచ్చారు అనుకో, 5 మంచాలే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి 5? ఎవరికి తక్కువ వయసు? అంటే వైద్యంలో పేరొందినటువంటి ఇటలీ కానీ, ప్రపంచానికే పెద్దన్నలాగుండే అమెరికా ఇవాళ ఆ రెండు దేశాలు ఇచ్చినటువంటి సూచనలను, ఆ ప్రభుత్వాలు, అక్కడ ప్రధానమంత్రులు, అక్కడ రాష్ట్రపతులు చెప్పినటువంటి విషయాలను అక్కడ ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. కానీ మన ప్రజలు మాత్రం మంచివాళ్ళు. మన ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మనం అమలు చేసుకున్నాం కనుక, జాగ్రత్త పడ్డం కనుక ఇవాళ మనం కొంత మెరుగ్గా ఉన్నాం. ఇటలీ దేశం జనాభా ఎంత? 6 కోట్లు. మన జనాభా ఎంత? 130 కోట్లు. 6 కోట్లున్నోడే ఆగమైపోతే, ఒకవేళ అట్లాంటి వ్యాధి 130 కోట్లు ఉండేటువంటి మన దేశంలో కానీ ముదిరితే ఏమవుతాం మన పరిస్థితి? 6 కోట్ల జనాభా ఉన్నోడే, గా వైద్యంలో ఫస్ట్ ఉన్నోడే వానికే మంచాలు దొరుకుతలు, వెంటిలేటర్లు దొరుకుతలు. మరి 130 కోట్లున్న జనాభాలో మనమేమవుతామో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితి మనకు రావద్దు. అంటే మనం 4 రోజులు కష్టం ఉన్నా సరే కానీ దీని నుంచి బయటపడితే తర్వాత ఎంత కష్టమన్నా చేద్దాం. అందరం కలిసి మళ్ళీ ఎట్లా కాపాడుకోవాలో మనం కాపాడుకుందాం. మనకు వాస్తవానికి ప్రభుత్వానికి కూడా లాసే. ప్రభుత్వానికి కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది, పేదల కోసం పనిచేసేది, ఆదాయం రావట్లేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, ఆదాయం రాకపోయినా పర్వాలేదు, అప్పు చేసైనా ప్రజల్ని కాపాడుకుంటాం, కానీ ముందు ప్రజలు బతుకుండాలి కదా. ప్రజలు ఉంటే కదా మనం చేసేది సంక్షేమం. ప్రజలే లేకపోతే ఎవరి కోసం ప్రభుత్వం? ప్రజలే చనిపోయిన తర్వాత సంక్షేమం ఎక్కడి? అందుకే ఆ ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం అని చెప్పి ఇవాళ కరోనా మీద మన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పనిచేస్తూ వస్తుంది.